ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళ మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ మాకు ఉద్యోగం కావాలి గురువుగారు, మా పిల్లలు చదువుకున్నారు వారికి సరైన ఉద్యోగం రావడం లేదు, కొంతమంది ఇంటర్వ్యూకి వెళ్ళాం గురువుగారు ఒకటి రెండు మార్కులతో పోతున్నాయి, ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్ అయిపోయింది, మూడో రౌండ్లో పోతున్నాము, మాకు ఖచ్చితంగా ఉద్యోగం రావాలి, అందులో ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ఉద్యోగ ప్రాప్తి కోసం ఉపాయం చెప్పండి. తేలిగ్గా ఉండాలి, మేము ఇంట్లో చేసుకునేదే ఉండాలి, ఉపాయం తేలిగ్గా ఉండాలి, ఖర్చు ఎక్కువ కాకూడదు, ఇలా చాలామంది అడిగారు. ఈరోజు మనం 100% ఫలితాన్ని ఇచ్చే ఉద్యోగ ప్రాప్తి కోసం తేలికైన ఉపాయం తెలుసుకుందాం. అంటే మీరు ఏదైతే క్వాలిఫికేషన్ ఉంది ఆ క్వాలిఫికేషన్ సరిపడే ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. ఈ ఉపాయం చాలా తేలికైంది. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం పెసలు, పెసల గుళ్ళు పొట్టు తీసినవి కాకుండా ఉంటాయి కదా పెసలు, అలాగే ఒక గాజు బాటిల్ కావాలి, నీరు కావాలి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను, ఆ విధంగా ప్రయత్నించేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అంతకుముందు వీడియోలో కూడా ఉద్యోగ ప్రాప్తి కోసం దగ్గర దగ్గరగా ఒక 40 వీడియోలు ఉంటాయి, రకరకాల పద్ధతుల్లో ఉంటాయి, మీరు ఏదైనా చేయండి. ఈరోజు మేము తేలికగా చేయడానికి ఉపాయం అని అడిగారు కాబట్టి మీకు తేలికైన 100% ఫలితాన్ని ఇచ్చే ఉపాయం చెప్తున్నాను. మనం ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి చెప్తాను. మీరు ఈ పదార్థం అంటే పెసలు ఇవి లేకపోయినా చేయవచ్చు, అలాగే గాజు బాటిల్ కావాలి, గాజు బౌల్ కానీ గాజు బాటిల్ కానీ కావాలి. ఎందుకంటే మన జాతక రీత్యా మన జాతకంలో రాహు కానీ బుధుడు కానీ యోగించకపోతే వృత్తిపరమైన ఉద్యోగపరమైన విషయాల్లో అడ్డంకులు వస్తాయి, రావలసింది రాకుండా అడ్డుపడుతూ ఉంటాయి. కాబట్టి మనం ఆ గ్రహాలకున్న స్థితిగతులు మనకు బాగోకపోతే ఈ ఉపాయం చేయడం వల్ల ఖచ్చితంగా మనకి ఉద్యోగం వచ్చే అవకాశాలు మెరుగవుతాయి. ఇది ఎలా చేయాలి చెప్తాను. ఇది మంగళవారం నాడు ఈ ఉపాయం చేయాలి, అంటే మంగళవారం రాత్రి పడుకునే ముందు ఈ ఉపాయం చేయాలి. మీరేం చేస్తారంటే ఒక గాజు బౌల్ కానీ బాటిల్ కానీ తీసుకోండి, గాజు మాత్రమే, గాజు లేకపోతే ఉపాయం చేయమాకండి. నేను శాంపిల్ చూపిస్తున్నాను. ఒక లీటర్ అంటే ఒక కేజీ పట్టే మనకి మార్కెట్లో దొరుకుతాయి బౌల్స్ కానీ దొరుకుతాయి, దానిలో మీరు ఏం చేస్తారంటే మీరు పడుకునే ముందు, రాత్రి పడుకునే ముందు దానిలో సగం ఈ పెసలు వేయండి. నేను చూపిస్తాను ఎలా చేయాలనేది, నేను శాంపిల్ చూపిస్తున్నాను. ఇదిగోండి నేను పెసలు వేశాను. దీనిలో తర్వాత వేసిన తర్వాత మీరు నీళ్ళు పోయండి. నిండా పోయి మాకండి, నిండా పోస్తే నాని పైకి వచ్చేస్తాయి, అంటే ఊగిపోతాయి కాబట్టి. ఒక లీటర్ బాటిల్ అనుకోండి, పెద్ద బాటిల్ అనుకోండి ఇబ్బంది లేదు, పెద్ద బౌల్ అయినా ఇబ్బంది లేదు. నేను చూపిస్తున్నాను, చూడండి పోసాను. ఇప్పుడు ఏం చేయాలి, మీరు నీరు పోసిన తర్వాత ఈ ఏదైతే గాజు బౌల్ కానీ బాటిల్ కానీ మీ తలవైపు పెట్టుకోండి. మీరు పడుకునే మంచం కానీ కింద కానీ తలవైపు పెట్టండి. చాలామందికి అనుమానం ఏంటంటే మంచం కింద పెట్టవచ్చని అడుగుతుంటారు, తలవైపు మంచం కింద పెట్టవచ్చా, కాదు, మీకు తలవైపు పెట్టుకోవాలి. అంటే మీరు ఎడం పక్కన కానీ కుడి పక్కన కానీ మీ తలవైపుని తలక వెనక వైపు పెట్టుకోవాలి. అలా అవకాశం లేదనుకోండి, మీరు పడుకునే అంటే మీరు పడుకునే మంచం మీద మీరు ఎక్కడైనా సరే ఈ ఉపాయం చేసినప్పుడు ఖచ్చితంగా అలాంటి అవకాశం ఉన్న ప్రదేశంలో పడుకోండి, తలవైపు పెట్టుకోవాలి, మంచం కింద మాత్రం పెట్టకూడదు, అది గుర్తుంచుకోండి. తలకి ఇది మంచం అనుకోండి, ఇది మంచం అనుకోండి, ఇలా పక్కన పెట్టుకోవాలి తలవైపు. అంటే మీరు దక్షిణ వైపు తల పెట్టుకునేటప్పుడు దక్షిణ వైపు ఉండాలి, మీరు తూర్పు వైపు పెట్టారనుకోండి తూర్పు వైపుకు ఉండాలి. అలా ఈ గాజు బౌల్ని లేదా లోటాని లేదా గాజు సీసాని ఏదైనా కానీ పక్కన పెట్టుకోండి. ఉదయం లేచిన తర్వాత మీరు రాత్రి పెట్టారు, నిద్రపోయారు, లేచారు, మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత స్నానం చేయి, అంటే మామూలుగా ఒక అనుమానం ఉంటుంది కొంతమందికి ఉదయం లేచిన తర్వాత టీ తాగే అలవాటు ఉంటుంది, అలాంటివి తాగొచ్చు ఇబ్బంది ఏం లేదు,
స్నానం చేయకుండా కూడా కొంతమంది తాగే అలవాటు ఉంటుంది. అలా తాగడం వల్ల కూడా ఇబ్బంది లేదు అని చెప్తున్నాను. తర్వాత మీరు ఈ బాటిల్ని అంటే స్నానం చేయకుండానే ఏదైనా కవర్లో పెట్టుకొని ఎక్కడైతే పావురాలు ఉంటాయో అంటే పావురాలు మామూలుగా మేత కోసం దిగుతూ ఉంటాయి టెంపుల్స్ దగ్గర అలాగే కొన్ని ప్రదేశాల్లో అలాంటి ప్రదేశానికి ఇది పట్టుకుని వెళ్ళండి. వెళ్ళి ఆ కవర్లో ఉన్న ఏదైతే మీరు కవర్లో పెట్టుకుని తీసుకువెళ్ళండి. ఎందుకంటే మూత పెట్టాల్సిన మరి బాటిల్ పెట్టాము అనుమానం ఉంటుంది. బాటిల్ పెట్టామండి మరి మూత పెట్టాలా? మూత పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవి నానిన తర్వాత ఉబ్బుతాయి. తర్వాత మీరు వీటిని తీసుకుని వెళ్ళి ఎక్కడైతే పావురాలు ఉంటాయో పావురాలకి మేతగా పెట్టాలి. వెళ్ళిన తర్వాత ఏదైతే గాజు బౌల్ పట్టుకు వెళ్ళారో ఆ గాజు బౌల్ని అలా కింద పడేయండి, అది పగలాలి. ఆ గాజు బౌల్ని ఇలా కొట్టినా రెండుగా అయిపోతుంది. సీసాలైనా సరే ఇలా కొడితే రెండుగా అయిపోతుంది. అందులో ఉన్న పెసలన్నింటినీ కూడా పావురాలకు ఆహారంగా వేయండి. పావురాలు తిన్నాయో లేదో చూడండి. అది పావురం మూత పెట్టిందనుకోండి, ఒక్కటి తిన్నా ఆ తర్వాత చూసి మీరు ఇంటికి వెళ్ళిపోయండి. అది గమనించాలి కంపల్సరిగా. అలా తినడం మొదలుపెట్టిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మరి మనం ఇంటికి వచ్చే ముందు ఇంకో పని చేయాలి ఏంటంటే, ఏదైతే గాజు సీసా పగల కొట్టామో ఆ రెండు ముక్కలు అయ్యా కదా, ఆ గాజు ముక్కలన్నింటినీ కూడా ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి. అంటే రోడ్డు మీద కాకుండా ఎవరు తొక్కని ప్రదేశంలో డస్ట్బిన్లో ఎక్కడైనా వేసేయండి. అది రెండుగా అయినా అంటే పగలాలి, గాజు పగలాలి. ఒకవేళ పగలలేదు గురువు గారు అసలు ఏం పగలలేదంటే దాన్ని కింద అలా కొడితే రెండుగా క్రాక్ వస్తుంది. ఆ గింజలు తీసి కంపల్సరిగా పావురాలకి వేసి అప్పుడు మీరు పావురాలు మూతి పెట్టాయో లేదో చూసి రండి. ఒకవేళ పావురాలు తినలేదు మీరు చూడలేదు అంటే మీరు వచ్చేసారు పావురం తినకపోతే మీకు అవకాశాలు తక్కువ అని అర్థం. ఇదే ఎన్ని రోజులు చేయాలి? మనం 3 బుధవారాలు చేయాలి. నెలసరి ఉందనుకోండి, ఒకవేళ ఈ బుధవారం చేశారు 2 బుధవారం నెలసరి వచ్చింది చేయమాక ఆడపిల్లలు, మగవారు ఏదో 3 కంటిన్యూ చేయవచ్చు. మరి ఈ ఉపాయాన్ని పిల్లల కోసం తల్లిదండ్రులు చేయవచ్చా? కాదు, ఎవరికైతే ఉద్యోగం కావాలో వారు మాత్రమే చేయాలి. అది గుర్తుంచుకోవాల్సిన విషయం. వరుసగా 3 బుధవారాలు చేయండి. అంటే మంగళవారం రోజు రాత్రి పెట్టుకోవడం, అంటే విడివిడిగా బాటిల్ తెచ్చుకోండి. పల్చడి బాటిల్ కూడా దొరుకుతాయి మీకు, ఇవి మన జాడీలమ్మే షాపుల్లోనూ వాటిల్లో బాటిల్ దొరుకుతాయి. అలా వేయంగానే పగిలిపోతూ ఉంటాయి, అలాంటి బాటిల్ పర్వాలేదు. ఇది చాలా విశేషంగా ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఈ చిన్న ఉపాయం చేసి చూడండి, ఫలితం 100% రావాలి. ఖచ్చితంగా ఉద్యోగం లభించాలి. మీకు క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే మాకు పావురాలు తినడం లేదు గురువు గారు అంటే అవి తినే వరకు మీరు ప్రయత్నం చేయవచ్చా? చేయవచ్చు. ఎలా అంటే మీరు ఈరోజు పెట్టారు తినలేదు, ఈ బుధవారం పెట్టారు తినలేదు, మళ్ళీ బుధవారం చేయండి. అలా 3 బుధవారాలు పెట్టినా తినలేదు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ 1 వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయండి. ఇది పావురాలు తినటం మొదలు పెడితే మీకు పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది, శని భగవానుడు రాహు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆటోమేటిక్గా మీకు ఏదైతే అడ్డంకులు ఉన్నాయో అవి ఉద్యోగరీత్యా వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. దీనిలో ఉన్న లాజిక్ అది. ప్రయత్నపూర్వకంగా నమ్మకంతో చేయండి. నమ్మకం లేని వారు, విశ్వాసం లేని వారు చేయమాకండి. మాకు ప్లాస్టిక్ గ్లాస్ లేదండి, ప్లాస్టిక్ బాటిల్ లేదండి, గాజు బాటిల్ లేదండి అనేవారు ప్లాస్టిక్ దాంట్లో వాడవచ్చని అడుగుతూ ఉంటారు. ప్లాస్టిక్ది వాడకూడదు, స్టీల్ది వాడకూడదు, అది గుర్తుంచుకోండి. ఓన్లీ గాజుది మాత్రమే వాడాలి. ప్రయత్నించేయండి, అమ్మవారి అనుగ్రహంతో ఖచ్చితంగా ఉద్యోగాన్ని పొందండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.